ఫ్రెండ్స్, ఏపీలో ఇంచుమించు 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు 5 లక్షల పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతున్నటువంటి 13961 పోస్ట్ గ్రాడ్యుయేట్లు 22న రాత పరీక్ష జరగబోతోంది. రాష్ట్రంలో 2560 సివిల్ కానిస్టేబుల్స్, 3580 ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ కలిపి మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులకు 5,03486 దరఖాస్తులు రావడం జరిగింది. ఇందులో 3,95,415 మంది పురుష అభ్యర్థులు కాక 1,80,71 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే పరీక్షకు ఈ నెల 12 నుంచి 20 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో కర్నూలు నుంచి 51,972, శ్రీకాకుళం నుంచి 50,268 మంది, విశాఖ జిల్లా నుంచి 50,002 దరఖాస్తులు రావడం జరిగింది. విజయనగరం నుంచి అయితే 40,361 మంది, తూర్పుగోదావరి నుంచి 42,501, అలాగే పశ్చిమ గోదావరి నుంచి 27,504 మంది, కృష్ణా నుంచి 34,791 మంది, గుంటూరు నుంచి 37,526 మంది, ప్రకాశం నుంచి 33,484 మంది, అలాగే నెల్లూరు నుంచి 25,132 మంది, ఇక కడప నుంచి 41,133 మంది, అనంతపురం జిల్లా నుంచి 41,133 మంది, చిత్తూరు జిల్లా నుంచి 33,934 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక నాన్ లోకల్ కింద అయితే 7,701 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించే ఈ పోలీస్ రిక్రూట్మెంట్కు పీహెచ్డీ పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్హతల పరంగా పీహెచ్డీ చేసిన వారు 10 మంది, ఎల్ఎల్బి నుంచి 94 మంది, బీసీఏ నుంచి 757 మంది, ఎంటెక్ నుంచి 930 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంకామ్ నుంచి 1527, 1848 మంది ఎంఏ నుంచి 4,134 మంది, డిప్లొమా నుంచి 15,254 మంది, ఎంబీఏ నుంచి అలాగే 5,284 మంది, ఎంఎస్సీ నుంచి అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంబీఏ నుంచి 5,284 మంది, ఎంఎస్సీ నుంచి 4,365 మంది, ఇతర డిగ్రీల నుంచి 4,134 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఏ నుంచి 21,024 మంది, బీటెక్ నుంచి 31,695 మంది, బీకామ్ నుంచి 61,419 మంది, బీఎస్సీ నుంచి 61,419 మంది, ఇంటర్మీడియట్ అర్హతతో 297,655 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ చదువుతున్న వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో 16,945 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దరఖాస్తుల్లో ఎస్సీలు 31,875 మంది, ఎస్టీలు 43,266 మంది, బీసీలు 2,74,567 మంది, ఓసీలు 53,778 మంది ఉండటం జరిగింది. ఈ నెల 22న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు మీడియంలో 364,184 మంది, ఇంగ్లీష్ మీడియంలో 139,075 మంది పరీక్ష రాయడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఏదంటే 6100 పోస్టులకు గాను 5 లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఏ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎంత ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది మరి అప్లై చేసుకోవడం జరిగింది, అలాగే ఏ క్యాస్ట్ వారు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇందులో క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.